ప్రతిసారి ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చినాక ఓడిన పార్టీ గెలిచిన పార్టీ మీద మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అందుకే గెలిచారు అని విమర్శలు చేయడం మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కానీ ఏ సమయంలోనూ ప్రజలు దీని మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసి అపోజిషన్ పార్టీస్తో పాటు ప్రజలు కూడా మొదటిసారి ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయడం నేను గమనించాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ముఖ్యమైన హక్కు ఓటు వినియోగం. ఈ ఒక్క చిన్న ఓటు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మరి ఈరోజు అలాంటి ఓటు దుర్వినియోగం జరుగుతుంది అని కొందరు అంటుంటే నాకు బాధేసింది. నిజం చెప్పాలంటే భయవేసింది. అక్కడ పుట్టిన ఆలోచన, నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చా అనే ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెట్టాను. మరి నేను ఒక్కడిని తెలుసుకొని ఊరుకుంటే సరిపోదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అనే ప్రశ్నలకి సమాధానం ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో అసలు ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చా, చేస్తే ఎలా చేయవచ్చు, అంతకన్నా ముందు ఈవీఎం ఎలా పనిచేస్తుంది, అలానే ఎలక్షన్స్ టైంలో ఈవీఎం పోలింగ్ బూత్ వరకు వచ్చే మొత్తం ప్రాసెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ఉంది. మీకు నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే ఛాన్స్ ఉందా లేదా అనే క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియోలో ఒక చిన్న పార్ట్ను కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు భార్గవ్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలానే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మన దేశంలో బ్యాలెట్ పేపర్ సిస్టమ్ నడుస్తుండగా ఈవీఎంస్ను ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దీనికి సింపుల్ ఆన్సర్, పెరుగుతున్న జనం. జనాభా పెరగడం వలన కౌంటింగ్ 2-3 రోజులు పడుతుంది. అలానే అభ్యర్థులు అక్రమాలకు పాల్పడడం, లైక్ బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు వేయించడం. అప్పట్లో పోలింగ్ మాఫియా ఉండేది. వీళ్ళు ఏం చేసేవారంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ను తరలించే టైంలో వెహికల్స్లో ఉన్న బ్యాలెట్ బాక్సెస్ను మార్చేసేవారు. దీనివలన అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులు గెలిచేవారు. వీటన్నిటినీ నిర్మూలించడానికి ఈవీఎంస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈవీఎంస్ ఫస్ట్ 1982లో కేరళ బై ఎలక్షన్స్లో యూజ్ చేశారు. అప్పటి నుంచి దేశంలో పలు చోట్ల జరిగిన ఎలక్షన్స్లో ఈవీఎంస్ని యూజ్ చేస్తూ 2009 నుంచి ఈవీఎంస్ని కంపల్సరీ చేశారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్, ఈవీఎం ఫస్ట్ కనిపెట్టింది అమెరికా, మరి అమెరికాలోని ఈవీఎంస్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? దీని ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అసలు ఈవీఎం మెషిన్ ట్యాంపరింగ్ చేయవచ్చా అని తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎం మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఈ మెషిన్స్ని మన దేశంలో 2 చోట్ల తయారు చేస్తారు. మొదటిది బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, అలానే రెండవది ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్. 1980లో ఫస్ట్ ఈవీఎంని డెవలప్ చేశారు. అప్పటి నుంచి మార్పులు చెందుతూ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో 3rd generation ఈవీఎంస్ని యూజ్ చేశారు. ఈ ఈవీఎంలో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. దీన్నే రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇంకా 4వది VSDU అంటే వీవీప్యాట్ స్టేటస్ డిస్ప్లే యూనిట్. బ్యాలెటింగ్ యూనిట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. బ్యాలెటింగ్ యూనిట్లో మొత్తం 16 స్విచ్లు ఉంటాయి. ఇందులో 15 మంది అభ్యర్థులకు ఒక నోటా ఆప్షన్కు 16 స్విచ్లు యూజ్ చేస్తారు. మనం కోరుకున్న వ్యక్తి పేరు, పార్టీ గుర్తు చూసి ఆ వరుసలో ఉన్న స్విచ్ పైన ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం వేసిన ఓట్ ఈవీఎంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన కంట్రోల్ యూనిట్కి చేరుతుంది. ఇక్కడ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేయడానికి వైర్ యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఎటువంటి వైర్లెస్ కమ్యూనికేషన్ ఉండదు. దాని అర్థం హ్యాకింగ్ చేసే పాసిబిలిటీ 0. ఇప్పుడు యూజ్ చేసే ఈవీఎంస్లో ఉన్న కంట్రోల్ యూనిట్కి మొత్తం 24 బ్యాలెట్ యూనిట్ కనెక్ట్ చేయొచ్చు. అంటే 24x16 384 మంది పోటీ చేయొచ్చు. ఒక కంట్రోల్ యూనిట్లో కేవలం 3840 ఓట్లు మాత్రమే స్టోర్ అవుతాయి. ఇందుకే ఒక్కో పోలింగ్ బూత్కి చాలా ఎక్కువ ఈవీఎం మెషిన్స్ రావడం మనం చూస్తూ ఉంటాం. నేను ఇప్పటి వరకు మీకు ఈవీఎం మెషిన్ ఎలా పనిచేస్తుందో పైపైన చెప్పాను. మీకు పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. మీకు పూర్తిగా ఈవీఎం ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇంతకు ముందు వరకు మనం ఓటు వేసినా, మనం వేసిన ఓటు మనం కోరుకున్న అభ్యర్థికి పడిందా లేదా అనే కన్ఫర్మేషన్ ఉండేది కాదు.
అలానే కంట్రోల్ యూనిట్లో ఏమైనా ప్రాబ్లం ఉండి ఓట్ మిస్ మ్యాచ్ అయినా తెలిసేది కాదు. ఇంకా కౌంటింగ్ టైంలో మెషిన్ పాడైనా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసేది కాదు. అలానే ట్యాంపరింగ్ జరిగింది అని ఆరోపణలు వచ్చినా అది ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఉండేవి కాదు. ఇప్పటి వరకు నేను చెప్పిన పై ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేయడానికి ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని యూజ్ మనం ఓటు వేసిన తరువాత మనం ఎవరికైతే ఓటు వేసామో వాళ్ళ సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, అలానే పార్టీ గుర్తు ఉన్న ఒక చిన్న ప్రింట్అవుట్ ఆ వీవీప్యాట్ మెషిన్ లో మనకి 7 సెకండ్స్ కనబడుతుంది. దీనివల్ల మీరు వేసిన ఓటు మీ అభ్యర్థికి పడిందా లేదా అనే ఒక చిన్న ప్రూఫ్. అలానే కంట్రోల్ యూనిట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చి కౌంటింగ్ టైమ్ లో ఇబ్బంది అయితే వీవీప్యాట్స్ ని లెక్కిస్తారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈవీఎంస్ ని ట్యాంపరింగ్ చేయొచ్చా? అంటే ఖచ్చితంగా చేయవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. అది ఎలా అంటే నేను ముందే చెప్పాను, ఈవీఎం లో ఇంపార్టెంట్ పార్ట్ కంట్రోల్ యూనిట్ అని. ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఏముందో ఒకసారి చూద్దాం. కంట్రోల్ యూనిట్లో మెయిన్గా ఒక డిస్ప్లే యూనిట్ ఉంటుంది, అలానే ఒక మైక్రోప్రాసెసర్ ఉంటుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక సర్క్యూట్ బోర్డు ఉంటుంది. అలానే మన ఇచ్చిన కమాండ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడింటిని మ్యానిపులేట్ చేసి ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చు అని కొందరు వాదన. ఇది నిజంగా జరుగుతుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్. ఈవీఎంని వన్ టైం ప్రోగ్రామబుల్గా మ్యానుఫ్యాక్చర్ చేశారు. అంటే ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈవీఎంని క్లోజ్ చేస్తే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ వాళ్ళు కూడా దాన్ని మార్చలేరు. ఒకవేళ సాఫ్ట్వేర్ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఈవీఎం ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సాఫ్ట్వేర్ మ్యానిపులేట్ చేయడం కుదరదు. ఇక రెండు, అలానే మూడవది, డిస్ప్లే యూనిట్ని మార్చి దాని ప్లేస్లో సిగ్నల్తో రెస్పాండ్ అయ్యే డిస్ప్లే యూనిట్ని ఇన్స్టాల్ చేయడం. ఇంకా మూడవది, సర్క్యూట్ బోర్డ్ని చేంజ్ చేసి సిగ్నల్తో రెస్పాండ్ అయ్యే సర్క్యూట్ బోర్డ్ని అమర్చడం. ఈ రెండు థియరిటికల్గా కుదురుతాయి, కానీ ప్రాక్టికల్గా కుదరాలంటే ముందు ఈవీఎం మిషన్స్ దుండగులు చేతిలోకి రావాలి కదా. అది అంత ఈజీ కాదు. ఇది జరగాలంటే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కింది స్థాయిలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ వరకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వీరందరూ సహకరించే ఛాన్స్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కౌంటింగ్ వరకు జరిగే ప్రక్రియ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఈసీ ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే బెల్ అలానే ఈసీఎల్కి ఈవీఎంస్ కావాలని ఆర్డర్ వెళ్తుంది. అక్కడ నుంచి ఈవీఎంస్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వస్తాయి. దీన్ని సురక్షితం చేసేవాడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, జనరల్గా కలెక్టర్ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవీఎంస్ అన్నింటినీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఉంటుంది. ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ పార్టీల సమక్షంలో మ్యానుఫ్యాక్చరర్లు చేస్తారు. ఇది జరిగిన తర్వాత మొత్తం ఈవీఎం మెషిన్స్ అన్నింటినీ షఫిల్ చేస్తారు. ఈ షఫిల్ చేసిన ఈవీఎంస్ అన్నింటినీ అసెంబ్లీ సెగ్మెంట్స్ పంపిస్తారు. ఇదంతా ఎలక్షన్కి 21 రోజుల ముందు జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చిన ఈవీఎంస్ అన్నిటినీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. క్యాండిడేట్ ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిన తరువాత బెల్ ఇంజనీర్స్ వచ్చి ఈవీఎంస్ని మరొకసారి చెక్ చేసి క్యాండిడేట్స్ డేటాని ఎంటర్ చేస్తారు. ఇది జరిగిన తరువాత ఈవీఎంస్ అన్నిటినీ అందరి ముందు మరొకసారి షఫిల్ చేస్తారు. ఎలక్షన్ ముందు రోజు అన్ని పార్టీల మెంబర్స్ ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి పోలింగ్ బూత్కి ఈవీఎంస్ని పంపుతారు. ఇంకా ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్లో ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు పోలింగ్ ఆఫీసర్ మాక్ పోల్ నిర్వహిస్తారు. మాక్ పోల్ అంటే ర్యాండమ్గా 50 ఓట్లు వేసి ఈవీఎం కంట్రోల్ యూనిట్ రిజల్ట్, వీవీప్యాట్ స్లిప్లు మ్యాచ్ అయ్యాయా లేదా అని చూస్తారు. అందరూ ఓకే అని తరువాత పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంస్ని సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లో అందరి సమక్షంలో భద్రపరిచి మరలా కౌంటింగ్ రోజు అందరి సమక్షంలో ఓపెన్ చేస్తారు. అన్ని రోజులు స్ట్రాంగ్ రూమ్కి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టెప్స్ అన్ని గమనిస్తే బయట వ్యక్తులు ఈవీఎంని టచ్ చేసే ఛాన్స్ లేదు. ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ చేంజ్ చేయడం సాధ్యం కాని పని. ఇంతవరకు చాలామంది ఈవీఎం ట్యాంపరింగ్ చేయవచ్చు అని ఆరోపణలు చేసేవారే తప్ప ఎలక్షన్ కమిషన్ పిలిచి మన ఇండియాలో తయారైన ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేయండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా చేయలేదు. నేను ఈ వీడియో చేయకముందు వరకు ఈవీఎంని ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడుతుంది అనుకున్నాను. బట్ వన్స్ ఫుల్గా స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లో యూజ్ చేసిన ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టమని రియలైజ్ అయ్యాను. అయినా మన ఈవీఎంస్ని మనం నమ్మం, కానీ బయట దేశాలు వచ్చి మన ఈవీఎంస్ని కొనుక్కొని వాళ్ళ దేశాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. నేను ఇంత చెప్పినా మనలో చాలామందికి ఈ ఎలక్షన్లో ఏదో తప్పు జరిగింది అని అనుకుంటున్నారు.
అవును, జరగడానికి ఒక ఛాన్స్ ఉంది. అది ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. ఎలక్షన్స్ టైంలో పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక పార్టీకి కాంప్రమైజ్ అయ్యి దొంగ ఓట్లు వేయించడం, అలానే బలవంతంగా ఒక పార్టీకి ఓటు వేయించడం, ఇలా జరగడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. ఫైనల్గా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే ఛాన్స్ ఉందా లేదా అని అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. అలానే ఇప్పటివరకు చెప్పిన టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలన్నా, ప్లీజ్ ఆస్క్ మీ బై కామెంటింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.